హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అప్పిస్ మెను ఈరోజు మంచి హెల్దీ చట్నీ రెసిపీ చెప్పబోతున్నాను అది కూడా పచ్చి పపాయతో చట్నీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను మంచి హెల్దీ చట్నీ ఇది ముందుగా ఒక పచ్చి పపాయను తీసుకోవాలి మీడియం సైజుది తీసుకొని మంచిగా కడిగి దానిపైన స్కిన్ తీసేయాలి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది మంచి హెల్దీ పపాయ చట్నీ బాగుంటుంది రెగ్యులర్గా మనం చేసుకునే టిఫిన్స్లోకి అంటే దోశలు ప్లస్ ఊతప్పం వీటిలోకి రొటీన్గా చేసుకునే చట్నీస్ కాకుండా ఈ పపాయ చట్నీతో చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఏ టైప్ దోశలోకైనా బాగుంటుంది ఎనీ ఊతప్పంలో కూడా బాగుంటుంది ఈ చట్నీ టేస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పది పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిపపాయ ముక్కల్ని వేసి కాసేపు వేయించుకోవాలి లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి అలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ పైన ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చీలు ఏంటంటే టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకొని మూత పెట్టి మళ్ళొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ చింతపండు కూడా కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు చింతపండు ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా ఇవ్వాలి ఇది చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర గుప్పెడు కొత్తిమీర టేస్ట్కు తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసి ఇవి కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న రాపపాయ చట్నీని ఈ తాలింపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ చట్నీ దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు అన్నంలోకి బాగుంటుంది అలాగే ఏ టిఫిన్స్లోకైనా కూడా బాగుంటుంది ఎస్పెషల్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది తర్వాత ఊతప్పంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ